నమస్కారం వెల్కమ్ టు బిఎన్జి ఛానల్ నా పేరు దత్తాత్రేయ మనం ఈరోజు సరోజ్ యోగా వెల్నెస్ సెంటర్ ముసరాంబాగ్లో ఉన్నాము ఈరోజు మనం మార్జరి ఆసనం అనే ఆసనం చేద్దాము దాంట్లో మూడు వేరియేషన్స్ ఉన్నాయి మార్జరియం అంటే పిల్లి మార్జాలం సో దాన్ని బేస్ చేసుకొని వెన్నెముకని బాగా ఫ్లెక్సిబుల్ చేసుకొనికే చేసే ఆసనం ఇది సో ముందుగాల ఏం చేయాలని ఫస్ట్ మనం చేసేద్దాం ఎట్లా చేయాలో చూద్దాం ముందుగాల వజ్రాసనం కూర్చోవాలి వజ్రాసనం కూర్చున్న తర్వాత ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే రెండు మోచేతులు మోకాళ్ళకి ఆనింగ్ చేసి ఇట్లా పెట్టుకొని ఇంత గ్యాప్ గ్యాప్ ఎంత తీసుకోవాలి ఇంత వచ్చిన తర్వాత ఇక్కడ నుండి ఇంత దీని తర్వాత మళ్ళీ ఒక అరచేయి అంత దూరం పెట్టుకోవాలి ఇట్లా ఇట్లా వచ్చేసిన తర్వాత ఈ పొజిషన్కి వచ్చేయాలి రెండు చేతుల మధ్యలో కూడా గ్యాప్ ఎంత అంటే మీ షోల్డర్స్ ఎంత ఉంది అంత భుజాలు రెండు భుజాలు అంత ప్యారలల్గా ఉండాలి కాళ్ళు వచ్చేసి 90 డిగ్రీస్ యాంగిల్లో మళ్ళీ వెనకకి పోవద్దు ముంగడికి పోవద్దు ఇట్లనే పెట్టుకోవాలి కరెక్ట్గా 90 డిగ్రీస్ దీంట్లో ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయాలంటే మెల్లగా తలకాయ పైకి లేపుకుంటా వీపు మధ్య భాగాన్ని మెల్లగా కిందికి వంచుకుంటా తలకాయ పైకి లేపి పైన రూఫ్ని చూడడానికి ట్రై చేయాలి మీరు ఎంత లేపగలిగితే అంత తర్వాత మళ్ళీ మెల్లిగా గాలి వదిలేసి గాలి వదులుకుంటా శ్వాస వదిలేసి వీపు మొత్తం పైకి లాగేసి తల రెండు చేతుల మధ్యలోంచి లోపలికి తీసుకుపోవాలి మీ గడ్డం గొంతులో ప్రెస్ చేసి పూర్తిగా లోపలికి వీపు మధ్యలోంచి పైకి లాగాలి మళ్ళీ అట్లనే తల పైకి ఎత్తేసి మాక్సిమం పైకి అలా ఈ విధంగా లోపలికి వీపు పైకి ఇది ఒక 4 నుండి 5 సార్లు 10 సార్లు రిపీట్ చేసుకోవాలి ఇది మార్జరి ఆసనంలో ఫస్ట్ వేరియేషన్ ఇప్పుడు రెండో పద్ధతి సేమ్ ఇదే పొజిషన్కి వచ్చేసినాం కదా సేమ్ ఇందాక వచ్చినట్టే సేమ్ ఆ పొజిషన్కి వచ్చేసి ఆ స్థితికి రావాలి ఇందా చేసినట్టుగానే తల మొత్తం పైకి ఎత్తేయాలి వీపు మొత్తం కిందికి వచ్చేసి ఇప్పుడు నడుము కొంచెం ముందుకు తీసుకొచ్చేసేయాల తల పైకి లేపేసి ఈ పొజిషన్కి వచ్చినప్పుడు ఏమవుతుందంటే మీకు లోవర్ బ్యాక్లో నడుము దగ్గర బాగా ఒత్తిడి పెరుగుతుంది ప్రెషర్ అవుతుంది నడుముకి బలాన్ని ఇస్తుంది అన్నమాట తర్వాత అట్లనే పైకి చూసుకుంటా మళ్ళా మెల్లగా వెనక్కి నడుము వెనక్కి తీసుకోపోతే థొరాసిక్ రీజన్ వెన్నముక మధ్య భాగంలో ఎఫెక్ట్ వస్తుంది మళ్ళీ అట్లనే ఒకసారి ముందుకి తల అట్లనే పైకి లేపేసి మళ్ళీ అట్లని చెప్పి మొత్తం కిందికి రావద్దు మళ్ళీ కొంచెం వెనక్కి నడుము కొద్దిగా వెనక్కి ఇట్లా వచ్చిన తర్వాత మళ్ళా వీపు మొత్తం ఇక్కడ నుండి మళ్ళీ మెల్లిగా వీపు మొత్తం పైకి లాగేసి తల రెండు చేతుల మధ్యలో నడుము మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళిపోవాలి అట్లనే మళ్ళీ నడుము ముంగరికి తీసుకోవాలి వీపు పైకి లాగుతూ బ్రీదింగ్ వచ్చేసి సింపుల్గా ఉంటుంది ఈజీగా ఉంటుంది ఇట్లా ఇది కూడా ఒక 4 నుండి 5-10 సార్లు రిపీట్ చేసుకొని మళ్ళీ వాపస్ వజ్రాసనకు వచ్చి కూర్చోవాలి రిలాక్స్ అయిపోవాలి ఇది రెండో పద్ధతి ఇక మూడో పద్ధతి ఏంటంటే దీంట్లో కొంచెం మళ్ళీ సేమ్ అదే పొజిషన్కి వచ్చేసి దీంట్లో ఏం చేయాలంటే తల పైకి ఎత్తేసి మీ కుడికాలు వెనకకేంచి పైకి లేపాలి మొత్తం ఎంత లేపగలుగుతంత ఇది వచ్చింది బ్యాలెన్స్ వచ్చింది అంటే బ్యాలెన్స్ ఒకవేళ బ్యాలెన్స్ రాకపోతే ఇదే పొజిషన్లో ఆగిపోండి తలకాయ పైకి లేపి చూడాలి కాలు ఎంతకేం లేపాలి బ్యాలెన్స్ వస్తే ఎవరైతే చేయగలుగుతారో బ్యాలెన్స్ అవుతుంది అంటే వాళ్ళు మెల్లగా కుడికాళ్ళు లేపినాం కదా ఎడమ చేయి పైకి లేపాలి ముందుకు చెప్పాలన్నమాట ఈ విధంగా మళ్ళీ వాపస్ కిందికి వచ్చేసి సేమ్ మళ్ళీ ఎడమ కాలు పైకి లేపేసి ఎంత లేపగలిగితే అంత పైకి లేపేస్తారు ఒకవేళ చేయగలిగిన వాళ్ళు బ్యాలెన్స్ వస్తుంది అంటే మీరు కుడి చేయి ఎడమ కాలు కుడి చేయి అపోజిట్ మళ్ళీ వాపస్
వచ్చేసి మోకాలు కొంచెం దూరం జరిపేసి రిలాక్స్ అయిపోవాలి. ముందుకు బెండ్ చేసి రిలాక్స్. మెల్లిగా పైకి వచ్చేసి వజ్రాసనంలో కూర్చోండి. జస్ట్ ఎట్లా ఎఫెక్ట్ అయ్యింది అనేది నడుము మీద మీకు తెలుస్తుంది. చేసిన తర్వాత ఎలాంటి ఎఫెక్ట్ వచ్చింది అనేది. కొంచెం బ్రీతింగ్ కూడా ఫాస్ట్ అయిపోతుంది. మళ్ళీ నార్మల్ చేసుకోవాలి, రిలాక్స్ అయిపోవాలి. ఈ మూడు పద్ధతులు మీరు రోజు చేస్తే వెన్నెముక బాగా రబ్బర్ లాగా సాగుతుంది, మొత్తం ఫ్లెక్సిబుల్ అవుతుంది అనమాట. బాడీ ఎలాగంటే అలాగా ముందుకి వెనక్కి. మెయిన్ నడుము నొప్పి తగ్గుతుంది, పోన్లటిస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గుతాయి. సో డైలీ సాధన చేయండి మార్జాలాసనం. థ్యాంక్ యూ.